జగన్ చంద్రబాబుకి మరొక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. 2023-24 ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియం ఇప్పటిదాకా చెల్లించలేదు. దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వంలో ప్రతి ఏటా ఏప్రిల్ మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతుల్ని జూన్లో ఆదుకున్నాం. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదల చేసింది. ఇది జరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇదే మాదిరిగా మా ప్రభుత్వంలో 54.55 లక్షల మంది రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా 7,802 కోట్లు అందించి వారికి అండగా నిలిచాం. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే 2023-24 ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికీ జూన్ జూలై మాసాలు గడిచిపోయినాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తిగా వస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎప్పటికైనా మేల్కొని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అంటూ పిలుపునిచ్చారు.